तमिलनाडु आपद्धर्म मुख्यमंत्री का कोनसागुतुन्न पन्नीर सेल्वम पालन पै पट्टु कोसम प्रयत्निस्तुन्नारु। आ क्रमंलो भागंगा ई रोजु सेक्रेटेरियट कु वेल्ली पलु शाखल पै समीक्ष चेपट्टनुन्नारु सेल्वम। मरोवैपु गवर्नर पिलुपु कोसम एदुरु चूस्तुन्नारु शशिकళ। अनाडीएंके नेत तंबिदुराय तो कलिसि ई रोजु ढिल्ली वेल्तुन्न शशिकళ भर्त नटराजन् अक्कड केंद्र पेद्दलतो लाबींग प्रयत्नालु मुम्मरं चेयनुन्नारु। क्षणक्षणानिकि राष्ट्रंलो राजकीयं मारुतू उंडडंतो క్యాంప్ రాజకీయం కొనసాగిస్తూనే ఎమ్మెల్యేలు గోడదోకుండా చర్యలు తీసుకుంటోంది శశికళ వర్గం। మరోవైపు గవర్నర్పై కోర్టుకు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి। తమిళనాడు రాజకీయాలపై తాజా అప్డేట్స్ ను మా ప్రతినిధి దినకర్ అందిస్తారు। దినకర్, పన్నీర్ సెల్వం ఈ రోజు సెక్రటేరియట్ కు వెళ్ళడం వెనుక వ్యూహం ఏదైనా ఉందా? ఏంటి ఈ రోజు రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే పాలనపై పట్టు తప్పుతోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అటువైపు ప్రతిపక్షాలు కూడా పన్నీర్ సెల్వంతో పాటు శశికళ వర్గం అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలతో రాష్ట్రంలో పాలనపై పట్టు తప్పిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన అక్కడికి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, ఏ ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయన్న దానిపైన కూడా కొద్ది కీలకమైనటువంటి నిర్ణయాలు సంతకాలు తీసుకునే అవకాశం ఉంది। ఈ మధ్యంతర ఇంటర్మ్ సీఎం ఆర్డర్ హోదాలోనే ఆయన అక్కడికి వెళ్తున్నట్టుగా మనకు ఉన్నట్టు సమాచారం। 9:30 ఆయన ఓ పన్నీర్ సెల్వం సెక్రటరీకి వెళ్తున్నారు। అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ ఉన్న తర్వాత కొన్ని సమీక్షలు అయిన తర్వాత మళ్ళీ తిరిగి పన్నీర్ సెల్వం తన ఇంటికి చేరుకొని ఎమ్మెల్యేల సమీకరణపై చర్చలు జరుపుతారని మనకున్నటువంటి సమాచారం। అయితే ఈ రోజు రెండు కీలకమైనటువంటి అంశాలు చోటు చేసుకోబోతున్నాయి। ఒకటి, సోమవారం లోగా కోర్టుకి లిస్ట్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యేల మిస్సింగ్ పై ఉన్నటువంటి కేసు ఈ రోజు హీరింగ్ రానుంది। సో దీనిపై ప్రభుత్వం ఎలాంటి నివేదిక ఇస్తుందనేది మాత్రం ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు। మొన్న అధికారులు వెళ్ళి కోర్టులో రిజార్ట్స్ లో ఎంతమంది ఉన్నారని చెప్పి లెక్క తీసిన నేపథ్యంలో 94 మంది మాత్రమే ఉన్నారని సమాచారం వస్తున్న నేపథ్యంలో కోర్టుకు చెప్పే నిజమైన సంఖ్య ఎంత ఉంది, శశికళ వర్గం వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదే కీలకమైన అంశంగా భావించవచ్చు। మరొక వైపు డిఎంకే నేత ట్యాలీ ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం, రానున్న రోజుల్లో డిఎంకే యొక్క తీరు ఎలా ఉండాలన్న దానిపై సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు। సో ఇది ఈ రోజు జరిగిపోతున్నటువంటి డెవలప్మెంట్స్. దాంతో పాటు కూడా పన్నీర్ సెల్వం వర్గం గవర్నర్ అపాయింట్మెంట్ కోరే అవకాశం ఉంది। మరోవైపు గవర్నర్ అపాయింట్మెంట్ కోసం శశికళ వర్గం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది। మరి గవర్నర్ ఇంకా ఏమైనా ఇలా ఈ రోజు పిలుస్తారా లేకపోతే ఆయనపైన సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో ఎలాంటి పిటిషన్ వేస్తారన్న దాన్ని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పవచ్చు ఋషి। అయితే దినకర్, ఢిల్లీలో శశికళ తరపున లాబింగ్ చేయడానికి నటరాజన్, తంబిదురాయ్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది, ఇంకెవరైనా వెళ్తున్నారా? ఏంటి పరిస్థితులు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నిన్న రాత్రి తంబిదురాయ్ ఎక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది మనకున్నటువంటి సమాచారం। ఆయన అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో కూడా భేటీ అవుతారు, దానికి సంబంధించి కూడా రూటప్ చేస్తున్నారన్నటువంటి పరిస్థితి కూడా మనకున్నటువంటి సమాచారం। ఆయనతో పాటు ఆయన నిన్న రాత్రి తంబిదురాయ్ అక్కడికి వెళ్ళారు, ఆ తర్వాత ఈ రోజు ఉదయం శశికళ భర్త నటరాజన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అక్కడికి వెళ్తున్నారని సమాచారం। కాంగ్రెస్ తోనే ఒకవైపు మంత్రరాజన్ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా అక్కడికి వెళ్తున్నారని సమాచారం। కాంగ్రెస్తోనే ఒకవైపు మంతనాలు చేస్తున్నారు, కాంగ్రెస్తో మంతనాలు చేసిన తర్వాత అత్యవసర సమయంలో ఏదైనా అవసరమైతే, ఒకవేళ అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వస్తే ఒకవేళ వాళ్ళతో కూడా సమావేశమై కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 9 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు। ఇప్పటికే తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు తిరునావకరసు ఢిల్లీలో వెళ్ళారు, ఈ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానికి సంబంధించి ఏఐసిసి జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ నుంచి గైడ్లైన్స్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు। ఒకవైపు బీజేపీతో మంచిగానే ఉంటూ అత్యవసర సమయంలో కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలన్నటువంటి ఆలోచనలో శశికళ వర్గం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి। అయితే చూడాలి మరి, ఎందుకంటే నిన్న కూడా వెళ్ళి రిజార్ట్స్లో ఎమ్మెల్యేలతో భేటీ అయినటువంటి శశికళ చాలా ధీమాగా ఉన్నారు। వాళ్లకు ఉన్నటువంటి సమాచారం మేరకు, వాళ్ళ వర్గం నుంచి వస్తున్న సమాచారం మేరకు 114 మంది ఎమ్మెల్యేలు కూడా తమ వైపు ఉన్నారు। ఇంకా అత్యవసరంగా బల నిరూపణ చేసుకోవడానికి 3 నుంచి 4 ఎమ్మెల్యేలు అవసరమైతే అది కాంగ్రెస్ నుంచి తీసుకోవచ్చనే యోచనలో ఉన్న నేపథ్యంలో ఈ ఢిల్లీ పర్యటన కీలకంగా మారిందని చెప్పవచ్చు। అయితే బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లకుండా అత్యవసర సమయంలోనే కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాలనే ఆలోచనలో శశికళ వర్గం ఉన్నట్టు మనకున్నటువంటి సమాచారం ఋషి। ఓకే, థ్యాంక్ యూ దినకర్।